నా పేరు గోవిందరాజులు. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తున్నాను. ఎంబీబీఎస్ చదువుకున్నాను. ఈయన గారు ఎంబీబీఎస్ చదువుకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేస్తున్నాడని విన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది సార్. అందుకే నిఘా వేయించి ఉంచాను. పోయిన అమావాస్య అర్ధరాత్రి మా ఊరు శ్మశానంలో కూర్చుని హైం హీం అంటూ మంత్రాలు చదువుతూ 48 గంటల్లో ఒక యువకుణ్ణి బలిస్తాను అని అన్నట్ట సార్. కానీ ఆ బలిపశువు ఈ జోగినాథం కొడుకు అవుతాడని నేను అనుకోలేదండి. జడ్జిగారు, ఈ గోవిందరాజులు నాకు కాల్ రాదని నేను చచ్చిపోతానని చెప్పాడు. ఈయనే నాకు ఆపరేషన్ చేసి నన్ను నడిపించారు. కావాలంటే చూడండి, ఇవిగో కుట్లు చూడండి సార్. క్షమించండి బాబు, తెలియకొచ్చాడు. నిజంగా ఈ ముసలుడు అబ్రకాదబ్రమంతకాడేనండి. లేకపోతే డాక్టర్ అన్నవాడు ఎవడైనా రంపంతో పరపరా పరపరా కడుపు కోసేస్తాడండి. చొక్కా గుండీలు కుట్టుకునే సూత్తో కుట్లేసేస్తాడండి. వాళ్ళు రావంట, డాక్టర్ డిగ్రీలు లేవంట, పెద్ద పెద్ద ఆపరేషన్ మాత్రం చేసేస్తాడండి. ఏ మందు మాకు వేయకుండా ఒంటి మీద కత్తైనా ఎట్టకుండా నా బిడ్డ ప్రసవయ్యేట్టు చేశారయ్యా. అప్పుడు ఆయన ఏ మంత్రాలు చదవలేదయ్యా, ఏ మాయలు చెయ్యలేదయ్యా. తల్లి బిడ్డలు ఇద్దరిని బతికించారయ్యా. ఎన్ని బోటగా మాట్లాడితే చంపేశారు. ఈ హత్య కేసు తప్ప ఇంతకు ముందు ఇతని మీద ఎలాంటి రిపోర్టు లేదు సార్. చిన్న పెద్ద ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఇతని హస్తవాసి మంచిదని, దేవుళ్ళాంటి వాడని, పైసా అడగకుండా వైద్యం చేస్తాడని చెప్పుకోవటం మాత్రం నిజం సార్. ఇంతమంది సాక్ష్యాలు పరిశీలించినా ముద్దాయి మానసిక స్థితి, అతని పూర్తి వివరాలు కోర్టుకు తెలియటం లేదు. అతను చేస్తున్న చికిత్సా విధానం మంచిదో కాదు, ఏ వైద్య శాస్త్రానికి సంబంధించిందో కూడా అర్థం కావటం లేదు. అందువలన మెడికల్ కోర్టుకు రిఫర్ చేయడానికి వీలుగా ఈ కేసును వచ్చే నెల 2వ తేదీ వరకు వాయిదా వేయడమైనది. డాక్టర్ శివప్రసాద్ గారు, మనిషి తనకున్న జబ్బు నయం చేసుకోవడానికి ఆయుర్వేదం వాడచ్చు, హోమియో మందులు తీసుకోవచ్చు, సిద్ధ వైద్యం ప్రకృతి వైద్యం ఉండనే ఉన్నాయి. మా ఇంగ్లీష్ వైద్యం కూడా ఉంది. ఆపరేషన్ అవసరమైతే మీ ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి ఎలాగూ రావాల్సిందే. ఒక మేజర్ ఆపరేషన్ చేయడానికి మీరు ఈ ఎక్విప్మెంట్ ఉపయోగించగలరా? వీటితోనే ముద్దాయి ఎన్నో ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా చేసినట్టు రుజువులు ఉన్నాయి, నమ్మగలరా? చాలా ఆశ్చర్యంగా ఉంది, కానీ అసంభవం మాత్రం కాదు. 100 ఏళ్లకు పూర్వం ఏ ఎంబీబీఎస్ లేదు, ఏ ఎఫ్ఆర్సీఎస్ లేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, 5th century BC సర్జరీకి పితామహుడు సుశ్రుతుడు రైనోప్లాస్టీ అంటే ముక్కు మీద ప్లాస్టిక్ సర్జరీ చేశాడు. మరి ఆయన ఏ ఎఫ్ఆర్సీఎస్ చదవలేదు. ఇప్పుడున్న ఆర్థోపెడిక్ విధానానికి చాలా సూత్రాలని కనిపెట్టింది కూడా ఆ సుశ్రుతుడే. అన్ని జబ్బులకు జనం మా దగ్గరకు పరుగులు తీసుకురావడం లేదు. దీర్ఘరోగాలకు ఆయుర్వేదం లాంటి వైద్యం తీసుకుంటున్నారు. ఇంగ్లీష్ మందులు కనిపెట్టలేని ఉబ్బసం వ్యాధికి మా డాక్టర్లు సైతం చేప మందు తింటున్నారు. ఎముక విరిగితే ఆంధ్రా ఫేమస్ పుత్తూరు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. వీధికి 10 నర్సింగ్ హోమ్లు వెలుస్తున్నాయి, కానీ ఒక్క డాక్టర్ ఇంటి ముందే జనం క్యూలో ఉంటున్నారు. కారణం అడిగితే ఆ డాక్టర్ హస్తవాసి చాలా గొప్పదంటున్నారు. అలాంటి హస్తవాసి మీరు చెబుతున్న ఆనాటి వైద్యుడుకుందేమో. మీరందించిన కేసు వివరాలను బట్టి నాటు పద్ధతిలో వైద్యం చేసి ఎందరినో బ్రతికించిన మనిషి ఒకే ఒక్కడిని చంపాడంటున్నారు. 10 మందినైనా చంపందే డాక్టర్ కాడన్న సామెతే ఉంది. అంతెందుకు, నా అకౌంట్లోనూ ఆపరేషన్ టేబుల్ మీద ఫెయిల్ అయిన కేసులు ఎన్నో ఉన్నాయి. బట్ వన్ థింగ్, బిడ్డ కడుపులో ఉండగానే పుట్టబోయేది ఆడో మగో చెప్పగలిగేంత మెడికల్ సైన్స్ అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఇంకా నాటు పద్ధతిలో ఆపరేషన్లు చేసి ప్రాణాలు పోస్తున్న ఆ మహానుభావుణ్ణి చూడాలనుంది. యువర్ ఆనర్, మే ఐ హావ్ ఎ లుక్ అట్ హిమ్? పర్మిషన్ గ్రాంటెడ్. గురు
మహానుభావుడు నాటు వైద్యుడు కాదు. హీస్ ఎ గ్రేట్ డాక్టర్, ఎ జీనియస్ డాక్టర్ చక్రవర్తి. భారతదేశం గర్వింపదగ్గ గొప్ప డాక్టర్. ఒక్క మాటలో చెప్పాలంటే హీస్ ద లివింగ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ సర్జికల్ నాలెడ్జ్. నీ శివప్రసాదం సార్, ప్లీజ్ రికగ్నైజ్ మీ. మీ శిష్యుణ్ణి సార్. నన్ను గుర్తుపట్టలేదా? అసిస్టెంట్ని శివప్రసాద్ సార్. సార్ లుక్ అట్ మీ సార్, నా వంక చూడండి. నేను శివప్రసాద్ని. నాకు గుర్తులేదు. గుర్తు తెచ్చుకోండి. మీ మిస్సెస్ కమలా. కమలా గుర్తున్నారా? జ్యోతి, మీ పాప జ్యోతి. నాకెవరో గుర్తులేదు. యువర్ ఆనర్, ఈయన జ్ఞాపక శక్తి పోగొట్టుకున్నారు. ఐఎమ్ ఎ సర్జన్. నేను ఆపరేషన్ చేసి మామూలు మనిషిని చేస్తాను. ప్లీజ్ ఆయనకి బెయిల్ మంజూరు చేయండి. ఐ విల్ డూ ఎవ్రీథింగ్ ఐ క్యాన్. ది లైఫ్ ఆఫ్ ఎ జీనియస్ ఈజ్ అట్ స్టేక్. ఐ ఇంప్లోర్ యూ, ఐ బెగ్ యూ.